దేశ రాజకీయాల్లో మునుపెన్నడూ లేనంతగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని బీజేపీ సీనియర్ నాయకులు ధర్మారావు అన్నారు. మోడీ అమిత్ షా వేస్తున్న ప్రణాళికలను చూసి కాంగ్రెస్ భయపడుతోందంటున్న ధర్మారావుతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నరేంద్ర మోడీ అమిత్ షా చేస్తున్న ప్రణాళికలతో కాంగ్రెస్ దడుస్తుంది. కాంగ్రెస్ ప్రస్తుతం బలహీనంగా ఉందా? వచ్చే ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ను ఓడిస్తుందా? ఇదే అంశంపై మనతో మాట్లాడిన సీనియర్ నాయకులు ధర్మారావు గారు ఉండడం మీరు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జయరాం రమేష్ చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటి? కాంగ్రెస్ పార్టీ నాయకులు జయరాం రమేష్ గారు చాలా సీనియర్ వ్యక్తి, సీనియర్ పార్లమెంటేరియన్. ఆయన కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితిని చాలా అనుమానాస్పదంగా వారంతా వారే ప్రకటించినారు. చాలా కష్టం ఉంది మోడీ గారిని, అమిత్ షా గారిని తట్టుకోవటము ఆషామాషి కాదు. కాబట్టి దీని విషయంలో చాలా కాంగ్రెస్ పార్టీ ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఒక నాయకుడు వాళ్ళతోటి సరిపోలేని దిశలో ఉండడం అనేటువంటి దాంట్లో అర్థం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది మరి ఇందిరాగాంధీ కాదు, ఇప్పుడు నెహ్రూ కాదు, రాజీవ్ గాంధీ కాదు, ఇప్పుడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ చిన్నపిల్లవాడు కాదు, పెద్దవాడు కాదు. మరి అనుభవం కూడా తోడున్నటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చిన వాడు కానీ అనుభవరహితంగా ప్రవర్తించడం అవుతుందో, ఇది పిలవాని చేస్తలేనటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రంగా కూడా రేపు వచ్చే 2019 ఎన్నికలలో పోటీలో నిలబడుతున్న విషయాన్ని పెద్దగా పరిగణలో తీసుకోలేకపోతున్నది. ఇప్పుడు రాహుల్ గాంధీకి మా కాంగ్రెస్ పార్టీ బాధ్యత అప్పగిస్తే వచ్చే ఎన్నికలు గెలుస్తామని అంటున్నారు, దాన్ని మీరేమంటారు? చాలా సంతోషము, మేము కూడా అదే చూస్తాము. రాహుల్ గాంధీని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి నుంచి అధ్యక్షునిగా చేసిన కోసము మరి తహతలాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఎంత తొందర తనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే బీజేపీ పని అంత సులభమైపోతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ బాధ్యత మరి ఇంత ఇంకా ఎక్కువ పెరుగుతుంది. తర్వాత దేశం యొక్క ప్రజల యొక్క బాధ్యతను మరి తక్కువ చేసిన కోసము కాంగ్రెస్ పార్టీ తహతలాడుతున్నది. కాబట్టి ఏదైనప్పటికీ కూడా రాహుల్ గాంధీ దేశ యొక్క రాజకీయాలలో ఒక పరిపక్వత లేనిటువంటి యొక్క పండితుడు. ఈ పరిపక్వత లేని ఒక పండితుని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ స్వయంగా తన యొక్క బృందం తన పెట్టుకున్నట్టు అవపడుతుంది. కాబట్టి ఏ రకంగా కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలలో అవకాశం లేనిటువంటి ఒక సుదూరమైనటువంటి ప్రయాణం చేయబోతున్నది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్కు ఉందంటారా? చూస్తున్నాము, సహజంగానే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి గణనీయమైనటువంటి ఓటు బ్యాంక్ గతంలో ఉన్నది. కానీ రాను వారి యొక్క చేష్టల వలన, వారి యొక్క నాయకత్వం యొక్క లోపాల వలన, వారి యొక్క ప్రభుత్వాల యొక్క పనితనం మీదన, అదేవిధంగా వారు చేపట్టేటటువంటి యొక్క అనేక స్కామ్స్, ల్యాండ్ స్కామ్స్ కావచ్చు, ఏ స్కామ్స్ అయినప్పటికీ కూడా దానివల్ల ప్రజలలో విశ్వసిత కోల్పోయినారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విశ్వసిత కోల్పోయిన పార్టీగా ఈరోజు దేశంలో 20 రాష్ట్రాల్లో తుడిచిపెట్టుకుపోయింది. భారతీయ జనతా పార్టీ 18 రాష్ట్రాల్లో చేజిక్కుంది. కాబట్టి వచ్చేటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము అనుకోవట్లేదు. ఇది ఇక్కడ బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించినా బీజేపీదే విజయం సాధ్యమని అంటున్నారు, నీతిగల ప్రభుత్వానికే ప్రజలు పట్టం కడుతున్నా అంటున్నారు. ఇది కెమెరామెన్ అంజుతో శ్రీ